హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం గతంలో చర్చించింది 11th 5 year ప్లాన్ గురించి చూసాం. 11th 5 year ప్లాన్, ఇప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక 12th 5 year ప్లాన్ చూడాలి. చూడడానికి ముందు అత్యంత ముఖ్యమైన సారాంశాన్ని, సమ్మరీని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మొత్తం 1 నుంచి 12 5 year ప్లాన్స్లో ఫస్ట్ 5 year ప్లాన్, పంచవర్ష ప్రణాళిక, దేనికి ప్రాధాన్యతనిచ్చిందో, దేనికి కేటాయింపులనిచ్చిందో గుర్తుపెట్టుకోవడం అత్యంత ఇంపార్టెంట్. ప్రాధాన్యతనిచ్చుల్లో మోటో ఉంటుంది, ఒక నినాదంలాగా ప్రాధాన్యత ఉంటుంది. మరి కేటాయింపుల విషయానికి వచ్చేలోపు ప్రాధాన్యత ఉంటుంది, కానీ కేటాయింపుల్లో మళ్ళీ వేరువేరు వాటికి ఎక్కువ కేటాయింపులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2వ పంచవర్ష ప్రణాళిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినా కానీ కేటాయింపుల పరంగా వేరే దానికి ఎక్కువ కేటాయింపులు ఇచ్చింది, రవాణా సమాచారానికి. సో అట్లా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమ్మరీని నేను చెప్తున్నాను 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలకి. సో ఫస్ట్ ఆ సమ్మరీ వినాలి గ్యారంటీగా, క్లియర్గా. ఫస్ట్ 5 year ప్లాన్ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత లక్ష్యం, ప్రాధాన్యత మోటో వ్యవసాయం, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చింది. 2వ పంచవర్ష ప్రణాళిక దేనికండి ఇచ్చింది? పరిశ్రమలకు ఇచ్చింది. 3వ పంచవర్ష ప్రణాళిక సంతులిత అభివృద్ధి, సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధికి 3వ పంచవర్ష ప్రణాళిక. 4వ పంచవర్ష ప్రణాళిక గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ రిలయన్స్, సెల్ఫ్ రిలయన్సెస్, అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే స్థిరత్వంతో కూడిన అభివృద్ధి, స్థిరత్వంతో కూడిన వృద్ధి అండ్ ఆర్థిక స్వావలంబన 4th. మరి 5th, మొట్టమొదటిసారిగా పేదరికాన్ని ఒక ప్రాధాన్యత లక్ష్యంగా చేర్చారు. సో రిమూవల్ ఆఫ్ పోవర్టీ అండ్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్, పేదరిక నిర్మూలన స్వావలంబన, పేదరిక నిర్మూలన స్వావలంబన. 6th 5 year ప్లాన్ రిమూవల్ పోవర్టీ, మళ్ళా పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన. మరి 7th 5 year ప్లాన్ ఫుడ్, వర్క్, ప్రొడక్టివిటీ అనే ప్రాధాన్య లక్షణాలను మోటోగా తీసుకుంది. ఫుడ్, వర్క్, ప్రొడక్టివిటీ, ఆహారము, పని మరియు ఉత్పాదకత. నెక్స్ట్ 8th, మొట్టమొదటిసారిగా 8th 5 year ప్లాన్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తర్వాత మానవాభివృద్ధికి, హ్యూమన్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ప్రాధాన్యత మోటో హ్యూమన్ డెవలప్మెంట్. 9th 5 year ప్లాన్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి, గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి ప్లస్ సమానత్వం, గ్రోత్ విత్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అండ్ సమానత్వము 9th. 10th 5 year ప్లాన్ జన నాణ్యత, పీపుల్ క్వాలిటీ అండ్ వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. 10th 5 year ప్లాన్ జన నాణ్యత, వ్యవసాయ అభివృద్ధికి. 11th 5 year ప్లాన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీనికి ముందు క్లాసే, ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, మొట్టమొదటిసారిగా ఇంక్లూజివ్ గ్రోత్ ప్రభావాన్ని తీసుకొచ్చింది. ఫాస్టర్ ఎఫ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి, త్వరిత మరియు సమ్మిళిత వృద్ధి. ఇదేదో కామెడీగా చెప్పింది కాదు, లేకపోతే అల్లటప్పగా చెప్పింది కాదు, ప్రతి అంశం ఇంపార్టెంటే. ఒక్కోసారి ఒక్కో దాన్ని అడుగుతున్నాడు క్వశ్చను. మన గ్రూప్ 2లో అయితే ఇక సపరేట్ పేపర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. సో మొట్టమొదటి ప్రణాళిక వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన మోటో ఉంది. 2వ ప్రణాళిక పరిశ్రమలకు ఇచ్చింది ప్రాధాన్యత. 3వ ప్రణాళిక స్వయం సమృద్ధికి ఇచ్చిన జరిగింది, సంతులిత అభివృద్ధికి, సంతులిత అభివృద్ధికి, స్వయం సమృద్ధికి. 4వ ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి, గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ ఎకనామికల్ సెల్ఫ్ రిలయన్స్. 5వ ప్రణాళిక రిమూవల్ పోవర్టీ, పేదరిక నిర్మూలన, అలాగే స్వయం సమృద్ధి. 6వ ప్రణాళికలో కూడా పేదరిక నిర్మూలన ప్లస్ ఉపాధి కల్పన. 7వ ప్రణాళికలో ఫుడ్, వర్క్, ప్రొడక్టివిటీ, ఉత్పత్తి, ఉత్పాదకత, పని మరియు ఆహారానికి ప్రాధాన్యతనిచ్చిన మోటో ఉంది. ఫస్ట్ టైం 8వ ప్రణాళికలో మానవాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన జరిగింది. అలాగే 9వ ప్రణాళికలో గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి మరియు సమానత్వము. అలాగే 10వ ప్రణాళికలో జన నాణ్యత అండ్ వ్యవసాయానికి. 11వ ప్రణాళికలో మొదటిసారిగా సమ్మిళిత వృద్ధికి సంబంధించిన ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్కి ప్రాధాన్యతనిచ్చుడు జరిగింది. ఇవన్నీ ప్రాధాన్యత మోటోలు.
మరి కేటాయింపులు వ్యయం పరంగా దీనికి దానికి సంబంధం లేదు. వాస్తవానికి ప్రాధాన్యతనిచ్చింది ఒక రంగానికైనను కేటాయింపులు ఇంకో రంగానికి జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెండో ప్రణాళిక ఏం చెప్పాను, పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది అని చెప్పాను. మరి రెండో ప్రణాళికలో కేటాయింపులు మొత్తం పరిశ్రమలకే పెట్టారంటే లేదు, రెండో ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు రవాణా సమాచారంపైనే జరిగాయి. సో అందుకనే ఈ రెండు అంశాలని ప్రణాళికలకు సంబంధించి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో కేటాయింపులు వ్యయం పరంగా చూస్తే 1 మరియు 4 ప్రణాళిక, మొట్టమొదటి ప్రణాళిక మరియు 4 ప్రణాళిక వ్యవసాయం పైన అత్యధిక కేటాయింపులు చేపించింది. వ్యవసాయం పైన, అగ్రికల్చర్ పైన అత్యధిక కేటాయింపులు వ్యయం చేసింది వ్యవసాయం పైన. 1, 4, 2, 3, 9 ప్రణాళిక రవాణా సమాచారం పైన ఎక్కువ కేటాయింపులు జరిగింది. రవాణా సమాచారం రెండు కలిపి ఒక రంగంగా తీసుకుంటున్నాం మనం, రవాణా సమాచారం పైన. సో 1 అండ్ 4 వ్యవసాయం పైన, 2, 3, 9 ప్రణాళిక రవాణా మరియు సమాచారం పైన. మరి మధ్యలో 1, 5 ఉంది. 5 ప్రణాళిక దేనిపైన అండి, పరిశ్రమల పైన. యాక్చువల్గా పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది 2 ప్రణాళిక మోటో పరంగా, కానీ అత్యధిక కేటాయింపులు మనకు పరిశ్రమల్లో పెట్టింది మాత్రం 5 ప్రణాళిక పరిశ్రమలకు. కన్ఫ్యూజన్ కాకూడదు, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అవసరమే ఇవన్నీ. ఇదంతా సమ్మరీ అన్నట్టు ప్రణాళికలకు సంబంధించి. నెక్స్ట్ 6, 7, 8 ప్రణాళికలు. 6, 7, 8 శక్తి పైన చెప్పాను నేను. శక్తి అంటే విద్యుత్ శక్తి వస్తుంది, బొగ్గు వస్తుంది, లిగ్నైట్ వస్తుంది, సాంప్రదాయత వనరుల శక్తి వస్తుంది, ఇవన్నీ కలిపితేనే శక్తి. పెట్రోలియం కూడా శక్తిలో భాగమే. 6, 7, 8 అనేది ఎనర్జీకి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళికలు, శక్తికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళికలు. 10, 11, 12 వరుసగా సాంఘిక సేవలకు ప్రాధాన్యతనిచ్చాయి. సో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10, 11, 12 వరుస పెట్టి సాంఘిక సేవలకి ప్రాధాన్యత ఇచ్చింది. 6, 7, 8 శక్తికి ప్రాధాన్యతనిచ్చింది. అది క్లారిటీ మీకు గుర్తుండిపోతుంది. మొత్తం ప్రణాళికలో అత్యధిక కేటాయింపు జరిగిన పరిశ్రమలపైన ఏ ప్రణాళికలో జరిగిందంటే 5 ప్రణాళికలో జరిగింది. ఇక 1, 4 వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చిన, అచ్చా వ్యవసాయానికి కేటాయింపులు ఎక్కువ జరిగాయి 1 మరియు 4 ప్రణాళికలో. 2, 3, 9 2, 3 కూడా గుర్తుంటుంది, కానీ 9 కూడా గుర్తుండాలి. రవాణా సమాచారానికి అత్యధిక కేటాయింపులు జరిగిన ప్రణాళికలు. సో ప్రణాళికల ప్రాధాన్యత లక్ష్యాల మోటో అండ్ ప్రణాళికల్లో వేటి కేటాయింపులు ఎక్కువ పడ్డాయి అనేది అది చెప్పారు. ఇంకా ముఖ్యమైన సమ్మరీ ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా. మరి 1 నుంచి 12 ప్రణాళిక ఇప్పుడు చెప్తాను. 1 నుంచి 12 ప్రణాళిక మధ్యలో ఓవరాల్గా అత్యధిక వృద్ధి రేటు, నెంబర్స్ పరంగా అత్యధిక వృద్ధి రేటు చూస్తే ఏదండి, 11 ప్రణాళిక దాదాపు 8% వృద్ధి రేటు నమోదైంది. కానీ అత్యధిక వృద్ధి రేటు శాతం నమోదైంది అంటే మనం ఏ లక్ష్యమైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని దాటి అత్యధికంగా వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక ఏది అనేది నేను అడుగుతున్నాను. అంటే అనుకున్న వృద్ధి రేటును దాటి నమోదవ్వాలి, అత్యధిక శాతమే నమోదవ్వాలి. అలా నమోదైంది 1 ప్రణాళిక అండి. మనం ఫస్ట్ ప్రణాళిక అసలు మ్యాసివ్ సక్సెస్ అయింది, అనుకున్న వృద్ధి రేటు కంటే కూడా 1.5% ఎక్కువ వృద్ధి రేటుని సాధించింది. సో వృద్ధి రేటు శాతం పరంగా చూస్తే అత్యధిక వృద్ధి రేటు 1 ప్రణాళిక, ఆ తర్వాత 8 ప్రణాళిక 8th ప్లాన్ అనుకున్న వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ వృద్ధి రేటు సాధించింది. నెంబర్స్ పరంగా చూస్తే ఏ ప్రణాళికలో అత్యధిక వృద్ధి రేటు ఉంది అంటే అది 11 ప్రణాళిక 8% నెంబరు. నెక్స్ట్ మొత్తం 1 to 12 ప్లాన్స్లో అతి తక్కువ వృద్ధి రేటు నమోదు చేసుకుంది 3rd 5-year ప్లాన్ అండి. 3rd 5-year ప్రణాళిక, 3rd 5-year ప్లాన్ అతి తక్కువ వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇది మొత్తానికి ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో వృద్ధి రేట్ని, ఆ లక్ష్యాన్ని దాటి నమోదైన ప్రణాళికలు ఏంటి అంటే వృద్ధి రేటు లక్ష్యాన్ని 1 పాయింట్ తక్కువ ఉంటే దాటినట్టు కాదు, 2 పాయింట్లు తక్కువ ఉన్నా దాటినట్టు కాదు. సపోజ్ మనం 5 వృద్ధి రేటు పెట్టుకుంటే 5ను దాటే నమోదు కావాలి తప్ప 4.8 వచ్చింది కానీ దీన్ని సవరించి దాటినట్టు లెక్కేసుకోదు. సవరించి 5 చేయొచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ దాటినట్టు కాదు. సో అనుకున్న లక్ష్యాన్ని దాటి 1, 5, 6, 7 ప్రణాళికలు అనుకున్న లక్ష్యాన్ని దాటి సక్సెస్ఫుల్ అయినాయి. సో ఇప్పుడు
అత్యధిక వృద్ధి రేటు సాధారణంగా నెంబర్స్ పరంగా ఏ ప్రణాళికలో నమోదైందంటే 11వ ప్రణాళిక. అత్యధిక వృద్ధి రేటు శాతం దేంట్లో నమోదైందంటే 1 మరియు 8వ ప్రణాళిక. మరి అలాగే అల్ప వృద్ధి రేటు దేంట్లో నమోదైందంటే 3rd ప్రణాళిక. లక్ష్యాన్ని దాటి వృద్ధి రేటు నమోదైంది 1, 5, 6, 7. ఇవి ప్రణాళికలకు సంబంధించిన సమ్మరీ. ఇంకా మళ్ళా మళ్ళా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం అక్కడ కొంచెం చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం 12th 5-year plan చూడాలి. 12th 5-year plan ఈ సమ్మరీకే దాదాపుగా 10 మినిట్స్ పట్టింది. సో నెక్స్ట్ వీడియోలో 12th 5-year plan చూడండి.